హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రొయ్యల 65 చేయబోతున్నానండి. ముందుగా బౌల్ తీసుకొని కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్లో కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు సాల్ట్, అదేవిధంగా ధనియాల పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ అండి. అలాగే శనగపిండి 1 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. 1/2 చెక్క నిమ్మరసం పిండి బాగా రొయ్యలకి పట్టేటట్టుగా కలపండి. బాగా కలిపిన తర్వాత కలిపి ఒక పక్కన పెట్టేసుకుందామండి. 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, చక్కగా మ్యారినేట్ అయ్యాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలు ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా అందులో వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే రొయ్యల 65 రెడీ అయిపోయింది.